కేక పుట్టించింది. ఒక ఎకరానికి 100 కోట్లకు పైగా ధర పలికి రికార్డుల మోత మోగించింది. ఒక లేఅవుట్ లో ఎకరం స్థలానికి ఇంత పెద్ద మొత్తంలో ధర పలికిన దాఖలాలు లేవని చెప్పాలి. కోకాపేట నియోపోలిస్ ఫేస్ 2 లో గల 3.6 ఎకరాల ప్రైమ్ ప్లాట్ ను హెచ్ఎండిఏ వేలం వేసింది. ఆ స్థలాన్ని హ్యాపీ హైట్స్ ఇక రాజపుష్ప సంస్థలు కలిసి 362.72 కోట్లకు దక్కించుకున్నాయి. ఈ చిన్న సైజు ప్లాట్ కు సరిగ్గా గండిపేట లేక్ వ్యూ ఉండటం, ప్లాట్ కు రెండు వైపులా విశాలమైన రహదారి, పక్కన విశాలమైన ఓపెన్ స్పేస్, ఔటర్ రింగ్ రోడ్ కు అతి సమీపంగా ఉండటంతో అనూహ్యమైన ధర పలికింది. ఈ భూముల వేలం హెచ్ఎండిఏకు మరోసారి కాసుల వర్షం కురిపించింది. కోకాపేట సర్వే నెంబర్ 239-240 లో ఫేస్ 2 కింద మొత్తం 45.33 ఎకరాల విస్తీర్ణంలోని భూమిని 7 ప్లాట్లుగా విక్రయించింది. ఇందులో ఒక్కో ప్లాట్ 3.60 నుంచి 9.71 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. నిర్ణీత ధరగా 1,556.50 కోట్లుగా నిర్ధారించి వేలం నిర్వహించగా మొత్తం 319.60 కోట్లు వచ్చాయి. తొలి సెషన్లో 6, 7, 8, 9 ప్లాట్లకు ఈ వేలం నిర్వహించగా అత్యధికంగా ఒక్కో ప్లాట్కు 68 కోట్ల నుంచి 75 కోట్ల వరకు పలికింది. 10, 11, 14 ప్లాట్లకు రెండో సెషన్లో ఈ వేలం నిర్వహించగా రికార్డు స్థాయిలో ధర పలికింది. ఇందులో అత్యధికంగా 10వ నంబర్ ప్లాట్ ఎకరానికి 100.7 కోట్లు పలకగా అతి తక్కువగా 65.25 కోట్లు పలికింది. కోకాపేట నియోపోలిస్ పేరుతో హెచ్ఎండిఏ 531.45 ఎకరాల్లో లేఅవుట్స్ ను సిద్ధం చేసింది. ఇందులో 450 కోట్లతో రహదారులతో పాటు తాగునీరు, మురుగునీటి వ్యవస్థ, భారీ కేబుళ్ల కోసం ప్రత్యేక మార్గం, ఇతర అన్ని రకాల సదుపాయాలను కూడా కల్పించారు. మొత్తం ఈ భూముల్లో 329.22 ఎకరాలను ఇప్పటికే వివిధ సంస్థలకు కేటాయించారు. మిగతా 202.23 ఎకరాల్లో తొలి విడత వేలంతో కొంత భూమిని విక్రయించగా రికార్డు స్థాయిలో ధర పలికింది. అత్యధికంగా ఎకరా 60 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో అప్పట్లో 2,000 కోట్ల వరకు భారీ ఆదాయం సమకూరింది. అదే ఉత్సాహంతో మిగిలిన 43 ఎకరాలకు ఈ వేలం నిర్వహించాలని హెచ్ఎండిఏ నిర్ణయించింది. ఇక ఈ వేలం ప్రక్రియలో దిగ్గజ కంపెనీలు పోటీ పడ్డాయి. ఈ స్థలంలో రియల్ ఎస్టేట్ డెవలపర్స్, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకు చెందిన నిర్మాణ పెట్టుబడి సంస్థలు ఆసక్తి చూపించాయి. ఈసారి వేలంలో గతం కంటే 1,300 కోట్లు అదనంగా ఆదాయం వచ్చింది. 100% క్లియర్ టైటిల్ ఉన్న ప్రభుత్వ భూమి కావడంతో మంచి డిమాండ్ వచ్చిందని అధికారులు తెలిపారు. హైదరాబాద్లోని కోకాపేట భూములు కోట్లు కురిపించడంపై సిపిఐ నారాయణ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఏపీ సీఎం జగన్ ఘనత వల్లే తెలంగాణకు షోకులు వచ్చాయని అన్నారు. ఇక కోకాపేట కాసుల గలగల అన్నారు. అందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ జగన్ కు కృతజ్ఞతలు తెలపాలని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లోని కోకాపేట భూములు కోట్లు కురిపించడంపై సిపిఐ నారాయణ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఏపీ సీఎం జగన్ ఘనత వల్లే తెలంగాణకు షాకులు వచ్చాయని, కోకాపేటలో కాసులు గలగల అని అన్నారు. అందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ జగన్ కు కృతజ్ఞతలు తెలపాలని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు నారాయణ.
ఆడపిల్లలో ఈ వేలాన్ని అయితే గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అయితే ఒక ఏకరానికి 100 కోట్లకు పైగా ధర పలికి రికార్డుల మోత అయితే మోగించిందని అనుకోవచ్చు. ఒక లేఅవుట్ లో ఎకరం స్థలానికి ఇంత పెద్ద మొత్తంలో ధర పలకడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటూ చెప్పుకోవచ్చు. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బ్రహ్మాజీ లైవ్ లో అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, మనం నియోపోలిస్ ఈ వేలం గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. అయితే అక్కడ ఎంత ధర పలికింది అనేది తెలంగాణ ప్రభుత్వంకి కూడా షాక్ అనే చెప్పుకోవచ్చు. సో ప్రెసెంట్ అంటే ఇంత ధర పలకడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు. సర్చార్జ్ కోకాపేట కాస్త కోట్లపేటగా మారిపోయింది. ఏదైతే నిన్న జరిగినటువంటి హెచ్ఎండిఏ భూముల వేలంలో చూస్తే ఇటు నియోపోలిస్ సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి ఏదైతే బిడ్డింగ్ అంతా కూడా పలు కంపెనీలు పోటాపోటీగా పాల్గొన్నాయి. మొత్తం 45 ఎకరాలకు ఈ యొక్క బిడ్డింగ్ జరిగితే ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగినటువంటి ఈ యొక్క బిడ్డింగ్లో చాలా అత్యంత ఆతృతగా పలు కంపెనీల యొక్క బిడ్డింగ్లో పాల్గొన్నాయి. అయితే ఎవరు ఊహించని రీతిలో దేశంలోనే ఇప్పుడు వరకు ఎక్కడ కూడా జరగని రీతిలో ఈ యొక్క బిడ్డింగ్ అనేది జరిగిందని చెప్పొచ్చు. ఉదయం 11 గంటల నుంచి జరిగినటువంటి ఈ యొక్క బిడ్డింగ్ మొత్తం రాత్రి 7 గంటల వరకు ఉత్సాహభరితంగా ఉత్కంఠగా జరిగిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే జరిగినటువంటి ఈ బిడ్డింగ్ కూడా దేశవ్యాప్తంగా చాలామంది ఆశ్చర్యంగా ఎదురు చూసినటువంటి పరిస్థితి. గత ఏడాది జూలైలో జరిగినటువంటి ఒక మొత్తం 50 ఎకరాలకు జరిగినటువంటి బిడ్డింగ్లో అత్యధికంగా 60 కోట్లు ఏదైతే ఒక రాజపుష్ప కంపెనీ సొంతం చేసుకోవడం జరిగింది. కానీ ఈసారి మాత్రం జరిగినటువంటి బిడ్డింగ్లో మాత్రం అత్యల్పంగానే 67 కోట్లు, అంటే గతంలో అత్యధికంగా 60 కోట్లు పలకక ఈసారి మాత్రం అత్యల్పంగా 67 కోట్లు పలకడం. అయితే ఇంతకు మించిన మరో విశేషం 11 నంబర్ ఫ్లాట్ మాత్రం 100 కోట్లకు పైగా ఈ వేలంపాట్ల పోవడం అనేది చాలామంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రియల్టర్లు కావచ్చు, వ్యాపారవేత్తలు కూడా ఆశ్చర్యపోయే రీతిలో ఈ యొక్క బిడ్డింగ్ జరిగిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ యొక్క 100 కోట్లతో వేలంతో భూమి ధరను సొంతం చేసుకున్నటువంటి రాజపుష్ప కంపెనీ గతంలో కూడా అత్యధిక ధరంగా 60 కోట్లతో గతంలో జరిగినటువంటి గత ఏడాది జరిగినటువంటి బిడ్డింగ్లో కూడా అత్యధిక ధరకు 60 కోట్లకు అదే బిడ్ చేయడం జరిగింది. ఈ రాజపుష్ప కంపెనీ ప్రధానంగా గతంలో మెదక్ కలెక్టర్గా పనిచేసినటువంటి వెంకటరామరెడ్డి అతని బంధువులకు సంబంధించినటువంటి కంపెనీగా చెప్తూ వస్తారు. అయితే ఈ యొక్క బిడ్డింగ్ మొత్తం కూడా మొత్తం 45 ఎకరాల్లో జరగగా మొత్తం 500 కోట్లకు సంబంధించి 500 ఎకరాలకు సంబంధించి లేఅవుట్ను మాత్రం హెచ్ఎండిఏ సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం 100 ఎకరాలకు సంబంధించి బిడ్డింగ్ అనేది పూర్తి చేయడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఇప్పుడు వరకు 3,300 కోట్లకు పైగా ఈ యొక్క బిడ్డింగ్ జరగడం బిడ్డింగ్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం కింద అధికారులు చెప్తున్నారు. అయితే వాస్తవానికి గత ఏడాది 50 ఎకరాలకు జరిగినటువంటి బిడ్డింగ్ ఏదైతే ఉందో అది 2,000 కోట్ల ఆదాయం వచ్చింది. కానీ ఈసారి వచ్చినటువంటి బిడ్డింగ్ ద్వారా మాత్రం 3,300 కోట్ల పైగా ఆదాయం రావడం జరిగింది. మొత్తం మీద నియోపోలిస్ అనేది ముఖ్యంగా కోకాపేట అనేది మాత్రం కోట్ల పేటగా మారిపోయిందని చెప్పొచ్చు సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.